వన్ ఇస్ ద టెర్రరిస్ట్ ఎవనా, ఉగ్రవాద ఎవనా, నక్సలైట్స్ ఎవనా, కేసీఆర్ కుటుంబానికి దోసుకున్నామా, కేసీఆర్ బిడ్డలకి దొంగతనాలు అక్కడ చేస్తున్నామా, కేసీఆర్ కొడుకులకి అన్ని కబ్జా చేసి కమిషన్ దొంగతున్నామా, బిచ్చ బతుకు బతుకు కేసీఆర్ వేల కోట్ల రూపాయలు సంపాదించుడు, నేను చెప్పలే రాజీవ్ సర్దేశా చెప్పిండు, దేశంలో ఏ పార్టీ బీజేపీని వ్యతిరేకించే ఏ పార్టీ పోటీ చేసినా కూడా పైసలు పెడతాడు, ఎక్కడ చచ్చినా నీ అయ్య జాగిర తాత జాగిర, ఎవరిచ్చిన పైసలు, తెలంగాణ సంపదను దోసుకున్న మూర్ఖుడు, తెలంగాణ ప్రజలను అది గోట పడుతున్న రాక్షస కుటుంబం మీది ఎందుకు పేర్లు రద్దు చేయాలే, ఎందుకు పేర్లు చేద్దు పండి సందేకి, ఈటల రాజరాజు ఏం తప్పు చేసి నోటీస్ ఎందుకు ఇచ్చినావు, ఏమున్నది దగ్గర ఈటల రాజరాజుకి నోటీస్ ఇచ్చే అధికారం ఎవరిచ్చింది నీకు, ఈటల రాజరాజు తప్పేమున్నది, చూపట్టు ఆధారం చూపట్టు, ఎవరంటే ఫోన్ ఫోన్ అన్నాడు, ఏమిటి ఫోన్ లా, ఫోన్ నీ దగ్గర పెట్టుకుని నీ పోలీసులు ఫోన్ ఎత్తుకపోయి నీ దగ్గర ఫోన్ ఉంది కాబట్టి ఫోన్ 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 అంటున్నావు, అలా కరీంనగర్ లో మా ఇంటి దగ్గర నన్ను కట్టడి తీసుకున్నారు, సిద్దిపేట ఉన్న ఫోన్ నా దగ్గర ఉంది, నెక్స్ట్ డే కోర్టులో నన్ను రిమాండ్ చేసే వరకు కూడా నేను మీతోనే ఉన్నా, నా పిఏ కూడా మీతోనే ఉన్నాడు, మన ఫోన్ ఏడమైంది, నా ఫోన్ ఎవరు ఎత్తుకపోతారు, మీరు తప్ప నా ఫోన్ ఎవరు ఎత్తుకపోతారు, ఆయన నా ఫోన్ లో ఏముంది, నా ఫోటో ప్రశాంత్ అన్న వ్యక్తి నాకు వాట్సాప్ చేసినాడు, ఆయన వాట్సాప్ చేసింది నేను ఎప్పుడు చూసినా, నేను సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేశాను, మీరే అంటున్నారు వాట్సాప్ చూసి అంటున్నారు, 5 గంటలకు ఎగ్జామ్ ఉంది, 5 గంటలకు ఎగ్జామ్ ఎప్పుడైపోతుంది, చిక్కుండాల కొంచెమన్నా ఎగ్జామ్ ఎప్పుడైంది, పొద్దున పొగడానికే ఎగ్జామ్ అయిపోయా, 5 గంటలకు వాట్సాప్ ఓపెన్ చేస్తాను, నేను ఎవరు పంపిన పేపర్, నేను ఎవరు పంపాల పేపర్, ప్రశాంత్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేసిన 100 సార్లు ఫోన్ చేసినాడు, మరి ప్రశాంత్ అనే వ్యక్తి ఫోన్ మీ దగ్గర ఉంది కదా, ఇన్కమింగ్ కాల్స్ అవుట్ గోయింగ్ కాల్స్ చార్జింగ్ అంతా దగ్గర ఉంటుంది కదా మీ దగ్గర, మరి ఏడవది మీ టెక్నాలజీ,